शंभो शंकर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। या माता कनकादुर्गा तुझी दया, तुल्यापुर भवानी तुझी दया। या माता राजराजेश्वर देवता तुझी दया। या माता वनदेवतलु सम्मक्क सारक्क तुझी दया। कोल्लापुर महालक्ष्मी तुझी दया। माता गायत्री माता सरस्वती माता तुझी दया। ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर तुझी दया। ఇప్పుడు మనం మీనరాశి వారి జాతకం చూద్దామండి. గవ్వల ప్రశ్న చూద్దాం. 2022వ సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి పడితే 31వ తేదీ దాకా వారి జ్యోతిష్యం ఎట్లా ఉంది చూద్దాం. గవ్వలేసి చూద్దాం. 3 సార్లు గవ్వలేసి చూస్తామండి. ఫస్ట్ సారి 4 పడ్డాయండి. మొదటిసారి రెండవసారి 5 గవ్వలు పడ్డాయండి. 4, 5, 9 గవ్వలండి. మూడవసారి 5 గవ్వలు పడ్డాయండి. మొత్తం వారి జాతకంలో 14 గవ్వలు పడ్డాయండి. అని మీనరాశి జాతకంలో చెప్పాలంటే కానండి, ఆదాయం 11, ఖర్చు 11 ఉన్నది. 3 గుణాలు ఉంటాయి వారి జాతకంలో. శీతాకాలంలో శీతాకాలం లెక్క, ఎండాకాలంలో ఎండాకాలం లెక్క, వర్షాకాలంలో వర్షాకాలం లెక్క. 7 ఋతువులు, 3 మాసాలు, అంశగల జాతకం వారిది. భూమి కుంగిపోయినా, ఆకాశం నేల రాలినా చెల్లించని జాతకం వారిది. మొండి జాతకం, ధైర్యశాలి, విద్యశాలి, భూశాలి, ధనశాలి, ధీశాలి. వారి జాతకంలో చూడాలంటే, ఆడవారు చెప్పాలంటే మాత్రం నల్లి గుణం ఉంటుందండి. వారు ప్రపంచం మొత్తం తగలబడుతున్నా కూడా మాత్రం ఏదో ఒక దేశంలో మాత్రం వాయించుకుంటూ కూర్చుండు పియాను. అసలు గుణం కూడా ఉంటుంది వారి జాతకంలో. ఆ దేశ రాజు చక్రవర్తి కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం శని మంచి ఘడియాలను నడుస్తుందండి. 11, 12వ స్థానం నడుస్తుంది. అనుకున్న సాధించే అవకాశం ఉంది. గురుబలం ఉన్నది, రాహుబలం ఉంది, కేతుబలం ఉంది. 9 గ్రహాల్లో 4 గ్రహాలు అనుకూలం ఉన్నాయండి. 5 గ్రహాలు బాగలేవు. గవ్వలు పడ్డాయి, 14 గవ్వలు పడ్డాయి. వనవాసం అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలండి. వనవాసం అంటే చిక్కులు తిరగటం. ఒక్కడ ఉండే యోగం ఉండదు వీరి జాతకానికి. విద్యార్థులకు విద్యలో కలిసి వస్తుంది. కళాకారులకు మాత్రం అనుకూలత ఉంటుంది. పాత బకాయిలు ఉంటే చేయికి లాభం వస్తుంది. కళాకారులు అంటే మాత్రం సినీ కళాకారులైనా, టీవీ కళాకారులైనా, జర్నలిస్టులైనా, చిన్న ఆర్టిస్టులైనా, ఎవరైనా సరే, నాటక రంగంలో ఉన్నవారైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే బకాయిలు కూడా టైంకి వస్తాయి. కానీ ఇంకోటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు జాతకంలో కళ్యాణం గురించి ఆలోచించే వారికి చాలా చిక్కులు ఉంటాయి. ఆ చిక్కులు కూడా వెళ్ళిపోతాయి. ఎక్కువ తూర్పు మూల సంబంధాలు కలిసి వస్తాయి. పడవర మూల చికాకులు ఉంటాయి. ఉత్తర మూల మాత్రం అనుకూలం ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య ఉన్నదండి, కరెక్ట్ 3, 8. మీరు జాతకానికి చెప్పాలంటే మాత్రం, మీ పేరు మీద చెప్పాలంటే ఏ పని చేసినా కానీ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కానీ కళ్యాణం అయిన వారికి మాత్రం సంతానం నుంచి లాభం ఉంటుంది. భార్య నుంచి భర్తకు సహకారం ఉంటుంది, భర్త నుంచి భార్యకు సహకారం ఉంటుంది. కానీ శని నెక్స్ట్ ఇయర్ రాబోతుంది కాబట్టి మాత్రం భార్య భర్తల విషయంలో, సంసార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు రాకముందే కట్టకట్టాలంటారు కదండి. అట్లా నెక్స్ట్ శని వీరికి జీవితంలో రాబోతుంది. ఎల్నాటి శని ప్రభావం వచ్చే అవకాశం ఉంది 2023వ సంవత్సరంలో. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మీకు నమ్మకం ఉంటే మాత్రం మీరు నమ్ముకున్న దేవుడికి మాలాధారణ చేయాలి. పురుషులు స్త్రీలు కానీ మాలాధారణ దీక్ష చేయాలి, చాలా మంచిది. అని వ్యాపారస్తులు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలం ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం శుభవార్తలు వింటారు. రాష్ట్రపరంగా అయితే శుభవార్తలు వింటారు. బయట కేంద్రపరంగా అయితే మాత్రం కొంత అనుకూలత తక్కువ ఉంటుంది, 50-50% ఉంటుంది. కానీ మాత్రం న్యాయపరంగా ఉన్నవారికి కలిసి వస్తుంది. డాక్టర్ల పరంగా నడిచే వారికి మాత్రం లాభయోగం ఉంటుంది. పోలీస్ రంగం వారికి చికాకులు చాలా ఉంటాయి. ముఖ్యంగా మాత్రం ఇంకా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మాత్రం పని ఒత్తిడి చాలా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. రాజకీయ నాయకులకు మాత్రం వృతం చెడినా ఫలితం దక్కుతుంది అన్నట్టు డబ్బు ఖర్చు అయినా సరే మాత్రం పేరు ప్రఖ్యాతులు మాత్రం గొప్పగా ఉంటాయి. ఎక్కడ పోయినా అన్నం పుడుతుంది, అనుకున్నది సాధిస్తారు. నలుగురిలో నారాయణ అన్నట్టు నలుగురిలో ఎక్కడ పోయినా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కానీ సంతాన విషయంలో దోషాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోయే అవకాశం ఉంది. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం
ముఖ్యంగా మీరు జాతకమున మాత్రం కులదేవత పూజాచారి రేణుక ఎల్లమ్మ కానీ ఏడుపాయల ఎల్లమ్మ కానీ మైసమ్మ కానీ పోచమ్మ కానీ ముత్యాలమ్మ కానీ మారమ్మ కానీ ఏదైనా సరే అమ్మవారు రాజరాజేశ్వరి దేవత కానీ కనకదుర్గమ్మ కానీ తుల్జాపూర్ భవానీ కానీ మాంకాళమ్మ కానీ మహంకాళమ్మ కానీ నూకాలమ్మ కానీ ఏదైనా వనదేవతలు కానీ సమ్మక్క సారక కానీ చాలా దేవతలు ఉండండి. మనం మాట్లాడుకుంటే భద్రకాళి కూడా ఉన్నదండి. కోటి అవతారంలో అమ్మవారికి ఒక్క అవతారం కాదు, గౌరీ దేవత కానీ సరస్వతి దేవత కానీ గాయత్రి దేవత కానీ ఏ దేవతకైనా సరే మాత్రం మొక్కుబడి ఉంటే మాత్రం తప్పకుండా ఖచ్చితంగా పూజ చేయాలి, పండగ చేయాలి, శుభం జరిగే అవకాశం ఉంది. ఇల్లు స్థలం కొనాలనుకునే వారికి ఫలితం ఉంటుంది అని మాత్రం అనుకున్న పని జయమవుతుంది. చాలా కాలం నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కులదేవతకు పూజ చేయాలి, వారికి మంచి జరిగే అవకాశం ఉండదండి. ఇది జాతకంలో చెప్పాలంటే ముఖ్యంగా మాత్రం ఏ పని చేసినా అనంతరం జాయింట్ చేయొద్దు, సొంతంగా చేయాలి, కలిసి వస్తుందండి. భార్య భర్తల సంతాన విషయంలో శుభం ఉంటుందండి. ఇది చూసి విని ఆచరించే వారికి మాత్రం మంచి జరిగే అవకాశం ఉండదండి. శుభం భూయ.